తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి నిరంజన్ ఆధ్వర్యంలో డిపిఎల్ క్యాంపు నిర్వహించనున్నారు. తుంగతుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27న డబల్ పంచర్ లాప్రోస్కోప్ కుట్టుకోత లేని ప్రత్యేక కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా వైద్యాధికారి నిరంజన్ వెల్లడించారు. సో ఇప్పుడు జరిగే విషయం అంటే ఒక రూపాయి డబ్బులు జరిగింది. సో మీకు తెలుసు ప్రభుత్వం ఎలా పరిస్థితుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. సో మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. సో అక్కడ కూడా మేము అతన్ని గట్టికి చెప్పి సార్ ఇలా చేస్తేనే పని ఏంటంటే ఆయన ఏమంటారు సార్ ఇంటికి పోమంటారు. సో ఉండాలంటే చదువుకుంటున్నాను నన్ను వాస్తవాలు మాట్లాడలేదు. సో జిల్లాలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం అది పెట్టింది హెచ్ఆర్ లేదు. మనం ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ట్రీట్ అనేది ఇన్ని డెలివరీస్ కాకపోయేది కొన్ని వేలు అవుతుంది కానీ హెచ్ఆర్ హెచ్ఎం పెంచలేదు. అదే సిబ్బందితోని ఇంత గొప్ప కరెక్ట్ చేస్తున్నాం. దేనికి ఇస్తారు సార్? మరి విద్య ఆరోగ్య గేర్లు దేనికి ఇస్తారు సార్? నేను ఒక మాట కూడా అన్నాను. ఒక డాక్టర్ సలహా పెడితే అరవై మంది పేషెంట్ ఇబ్బంది పడదు. మన సూటి కదా ఒకరికి అంత సమానం ఉన్నప్పుడు ఒక డాక్టర్ కేసు ఉన్నాయి ఒక డాక్టర్ పొరపాటు ఒంట్లో బాగా సెలవు పెట్టడం అని అరవై పేషెంట్ ఇబ్బంది అనే విషయం చెప్పి ఆ విషయం ప్రిన్సిపల్ సెక్టర్ గారు తెలుసు. సో వాళ్ళ బహుశా నాకు చెప్పదలుచుకున్నా కానీ వాళ్ళ ఆర్థిక ఏమవుతుంది కానీ వాళ్ళు పంపిస్తే పేరు పంపగా తప్పకుండా మేము అన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో ఇది అంటే మా వంతు కృషి చేస్తున్నాను. సో ప్రభుత్వం కృషి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం మేము చేస్తాం. నేను ఇలా చేయాలని చెప్పలేను. కాదు సార్, రేపు క్యాంపు పెడతారు కదా, స్వీపర్ లేదు.